మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీ గొల్లవాడ కాలనీ ఏసీసీ కృష్ణ కాలనీలో బీజేపీ అభ్యర్థి వెలబెల్లి రఘునాథ్ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ కు ప్రజలందరూ అపూర్వ స్వాగతం పలికారు. అందరికీ నా నమస్కారాలు, తీర్పూర్ణ నమస్కారాలు. మన మంచిర్యాల ఇక్కడ సింగరేణి బెల్ట్కి అందరికీ కావాల్సిన మార్పు. సింగరేణి బెల్ట్కి ఇక్కడ ప్రతి సంవత్సరము కోట్ల నిధులు వస్తున్నాయి. ఇక్కడ మీ సౌకర్యాల కొరకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అవి ఆ డబ్బులను వాటితో కనీస సౌకర్యాలు ఈరోజు స్థితిని సింగరేణి కాలనీలో ఇక్కడ కాలనీలో తిరుగుతూ ఇక్కడ ఉన్న రోడ్లు కానీ ఇక్కడ ఉన్న డ్రైనేజ్లు కానీ మీరు చూస్తే కనీస వసతి లేదు. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ కోట్ల నిధులు? ప్రతి సంవత్సరం వస్తున్నాయి కోట్ల నిధులు సింగరేణి కొరకు. ఇక్కడికి వెళ్తున్నాయి, ఇక్కడ మీ పిల్లలకు చదువుకోవడానికి సరైన స్కూల్స్ కూడా లేవు. ఉన్న సింగరేణి స్కూల్ ని కూడా మూసేసారు. ఇక్కడ మైనింగ్ కాలేజెస్ ఉంది, ఇక్కడ అది కూడా రాలేదు. ఇక్కడ మైనింగ్ కాలేజ్ నెల్లూరులో ఉంటుంది, మన మంచిర్యాల దగ్గర ఉన్న సింగరేణి కాలేజ్ లో మైనింగ్ కాలేజ్ ఉంది. అది మన పరిస్థితి. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మంచిర్యాలు కానీ మన సింగరేణి కానీ కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి కావాలంటే ఇక్కడ చక్కని రోడ్లు కావాలి, ఇక్కడ మంచి డ్రైనేజ్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒకటి జ్వరం వచ్చింది సార్. ఇంటింటికి ఒక జరగచ్చు, చికెన్ గున్యాలో డేరియో ఇది వ్యాధి. అది ఎందుకు వచ్చింది? ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని వ్యాధులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ పరిస్థితి ఎట్లుంది? ఒక్క మంచి మీద ముగ్గురిని మనవైపు ట్రీట్మెంట్ ఇస్తుంది, వీళ్ళందరూ ప్రైవేట్ హాస్పిటల్లో పోతుంది, వెయ్యి మూడు ఖర్చు అవుతుంది. ఇది పరిస్థితి లేదు. మీ పిల్లలు స్కూల్ పంపుతామంటే ఇక్కడ చక్కనైన స్కూల్స్ లేవు. సో ప్రైవేట్ స్కూల్స్ కి పంపుకోండి. ఒక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే తండ్రి పెట్టుకుంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి స్కూల్ హాస్పిటల్లో ఖర్చు పెట్టింది. విద్య వైద్యం మీద ఒక కుటుంబం సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక 10 సంవత్సరాలలో మీరు ఆలోచిస్తే ఒక 10 లక్షలు మీరు ఖర్చు పెడుతుంది. సో కనీస వసతులు, విద్య వైద్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని, ఆ వసతులు మన మంచిర్యాలకు వచ్చే బాధ్యత మన నాయకులు, మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు. ఆ నిధులతోటి కనీస వసతులు ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వట్లేదు? దానికి ఇదే ఒక కారణం, అవినీతి. మన రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడ్డప్పుడు మన పనులు అవ్వవు. ఎవరన్నా పని సరిగ్గా చేస్తే వాళ్ళని ప్రశ్నించాల్సిందే రాజకీయ నాయకులు, మన ప్రజాప్రతినిధులు. కానీ మీరు వాళ్ళని ప్రశ్నిస్తలేరు, పనులు చేయించట్లేదు. ఎందుకు? వీళ్ళు కూడా అవినీతికి పాల్పడతారు, వీళ్ళు కూడా డబ్బులు తింటారు. అవినీతి వల్లే మన దగ్గర డెవలప్మెంట్ అనేది లేదు. మన దగ్గర చదివిన పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇంటికి ఒక డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి ఒక ఇంటర్మీడియట్ డిగ్రీలో పాలిటెక్నిక్ ఐటీఐ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా చదువుకున్న వాళ్ళు ప్రతి కుటుంబంలో పెరిగినారు. అంటే దాని అర్థమైంది, ప్రతి కుటుంబంలో ఒక మెయిన్ ఉంది. మన కేసీఆర్ గారు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, లక్ష ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇస్తా ఉన్నారు. మీ ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా? ఇంటింటి కాదు, ఊరు ఒప్పుతాయో రాలేదు. సో నిరుద్యోగ సమస్య పెద్ద సమస్య. మన యువకులు, మన పిల్లలు, చదివిన వాళ్ళు ఏం కావాలి? వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే ఇక్కడ కంపెనీలు రావాలి, మన మంచిర్యాల ఇంకా కొత్త కంపెనీలు రావాలి, మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మార్చాలి. కానీ మార్చట్లేదు.
వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీతో పని చేయించుకొని ఇక్కడ కంపెనీలు తేవాలి, ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరికి తెలియదు. అది పెద్ద సమస్య. మేము మొన్న ఇక్కడ మొన్న స్టేడియం పోయినాం. ఈ స్టేడియం కి 400-500 మంది పిల్లలకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేది తయారు చేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. ఇలా ఎట్లా వస్తే ఉద్యోగాలు 400-500 మంది ఉన్నారు. వీళ్ళు పరీక్ష మంచిగా గట్టిగా పరిగెడతారు, ఉడుకుతారు, దింపుతారు, చూపిస్తారు. తర్వాత వీళ్ళకి పరీక్ష రావచ్చు రావాలి. హైదరాబాద్ పిల్లలు వీళ్ళు కలిసి పరీక్ష రాయాలి. వాళ్ళకు ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది, మనకి తక్కువ వస్తుంది. వాళ్ళకు లెక్కలు ఎక్కువ వస్తాయి, మనకు తక్కువ వస్తుంది. అది చేయడం వల్ల మన పిల్లలకు ఉద్యోగాలు రావు. రావు అంటే ఏం చేయాలి? ఇక్కడే కోచింగ్ సెంటర్ పెట్టాలి. వీళ్ళు హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే 1000 ఖర్చు పెట్టుకుంటారు. ప్రతి కుటుంబంలో అదనపు భారం అవుతుంది. ఇక్కడే మన దగ్గర స్టడీ సెంటర్ పెట్టి మన దగ్గరనే కోచింగ్ తీసుకునే పిల్లలకు ఇక్కడే ఉండి ఎగ్జామ్స్ కి తయారైతే వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ కంపెనీలను తీసుకురావాలి. ఇక్కడ ఉద్యోగం మేఘా పెట్టాలి. నిరుద్యోగ సమస్య పెద్ద సమస్య అమ్మ. మీరు చిన్న చిన్న వాటికి ఆశ పడకండి. ఒక దస్తీ కొనేటప్పుడు 15 నిమిషాలు ఆలోచిస్తారు మీరు ఎట్లుండాలి ఈ దస్తీ, దీని అంచులు ఎట్లుండాలి, చిన్న ఉందా పెద్ద ఉందా, తులిస్తే చెంత ఉంటుందా. ఈ ఖర్చు ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు పెట్టి కొనే దస్తీకి 15 నిమిషాలు ఆలోచిస్తారు. ఇది మీద మారుతుంది 15 రూపాయలు 20 రూపాయలు వాళ్ళకి పడవచ్చు. అటువంటిది 5 సంవత్సరాల గురించి ఎందుకు నాయకుడి గురించి బాగా ఆలోచించండి. చరిత్ర చూడండి, నాయకుల చరిత్ర చూడండి. మీకు ఇప్పుడు చీరలు ఇచ్చినా ఇంకేదలు ఇచ్చినా తీసుకోండి, అవి మీ పైసలే. మీ మీదనే సంపాదించి 4 సార్లు ఇష్టం అని చెప్పారు, పైసలు తీసుకుంటారు. ఇంకేదో చేసేయండి, ఏదో చేసేయండి. అవినీతి పాల్పడి సంపాదించిన పైసలు అవి, అవి మీరు గుర్తిస్తే తీసుకోండి. తప్పనిసరిగా తీసుకోండి మీ పైసలే. కానీ ఓటు వేసినప్పుడు ఆలోచించండి. 5 సంవత్సరాలకు మీకు కాబోయే నాయకులు ఎలా ఉండాలి అని ఆలోచించండి. మీ పిల్లలకు ఉద్యోగం రావాలి, మీకు కనీస వసతులు రావాలి. కనీస వసతులు అంటే ఏంటి? రోడ్లు, నీళ్లు, డ్రైనేజ్, ఇక్కడ పోతే హాస్పిటల్, పోతే ప్రభుత్వ హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ కావాలి. మీ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కావాలి. ఇక్కడ ఒక స్టేడియం కావాలి. ముందు మధ్యలో మన సింగరేణి పిల్లలు కబడ్డీ బాగా ఆడుతున్నారు తెలిసింది నాకు. తెలిస్తే మంచిర్యాల కూడా ఒక కబడ్డీ టీం తెచ్చింది మేము. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ లో ఆడడానికి మంచిర్యాల టైగర్స్ అనే ఒక కబడ్డీ టీం తెచ్చాము. ఎందుకు తెచ్చామని? మన పిల్లలకు అవకాశాలు రావాలి. మన పిల్లలు ఆ కబడ్డీ టీం లో ఆడితే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది, మనకు ఉద్యోగం వస్తాయని. సో ఇలా కావాల్సిన సమస్యలన్నిటి గురించి ఎవరికైతే అవగాహన ఉందో, సామాజిక స్పృహ ఉన్నదో, నిజంగా సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళని ఆ ఉద్దేశంతో నేను వచ్చిన మీరు బాగా ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోండి. ఏం చేసే ముందు మన అందరికీ అయిపోయింది. బాలితనాల గురించి ఆలోచించేది, మీ పిల్లల గురించి ఆలోచించేది, భవిష్యత్తు గురించి ఆలోచించేది, ఆలోచించి ఓటేయండి.